జగన్ మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో విలువలు కాపాడాలని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా అనేక సభల్లో చెప్పారు, ఆచరించారు. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అసెంబ్లీలో మరి అందరికీ సూచించారు, దాన్నే పాటిస్తున్నారు. ఏంటంటే ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు మరొక పార్టీకి పోవాలంటే రాజీనామా చేయాలి అని. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా చక్రపాన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉంటే నంద్యాల ఎలక్షన్ ముందు రాజీనామా చేసిన తర్వాతే చేర్చుకున్నారు. అలాగే ఈ రోజున వరప్రసాద్ గారు ఎమ్మెల్సీగా ఉంటే మళ్ళీ ఆయన రాజీనామా చేసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు కండువా కప్పారు తప్పితే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మటుకు కప్పలేదు, ఎవరికీ అటువంటి ఘటన జరగలేదు కూడా. ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు వంశీ గారు కావచ్చు, గిరి గారు కావచ్చు, బలరాం గారు కావచ్చు, రేపు ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు లేదు ప్రభుత్వం చేపడుతున్న అనేక మరి కొత్త చట్టాలను బాగున్నాయని తెలుసుకొని మద్దతు ప్రకటిస్తున్నారు. అంతేగాని ఎవ్వరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరలేదు. ఒక మంచి సంస్కృతి గతంలో ఉండేదంట, మేము వినేవాళ్ళం ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం బ్రహ్మాంధ్ర రెడ్డి గారు లేదు సంజీవయ్య గారు, సంజీవ్ రెడ్డి గారు వంటి కమ్యూనిస్టు వీరాది వీధులు ఉన్నప్పుడు చట్టసభల్లో ఒకళ్ళనొకళ్ళు ప్రశంసించుకునేవాళ్ళు, లేదు ఏమైనా తప్పులు జరిగితే పోరాటాలు చేసేవాళ్ళు, అలాగే అందరినీ కలుపుకొని పోయేవాళ్ళు. ఇంతెందుకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా తెలుగుదేశం నాయకులు కూడా వచ్చి వాళ్ళ కాన్సన్సీ పనులు చేసుకుపోయేవాళ్ళు. నేను స్వయాన ఎంతోమందిని చూశాను ఆ రోజున. మరి ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే సెక్రటేరియట్ అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు, ముఖ్యమంత్రి అనేవాడు కేవలం తెలుగుదేశం క్యాడర్కి, తెలుగుదేశం ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి. ఒకనొక సమయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పోయి మేము మా కాన్సన్సీలో పనులు చేయాలండి, మాకు గ్రాంట్ ఏంటంటే నథింగ్ డూయింగ్, నేను మా ఇన్ఛార్జీలకే ఇస్తాను తప్పితే మీకు ఈను, అది ఎంతవరకు సమంజసం అండి ప్రజాస్వామ్యంలో అడుగుతున్నాను. ఎవరు మేము ఎమ్మెల్యేలమంటే ప్రజలు ఎన్నుకోబడి అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీలో మేము తీర్మానాలు చేస్తే ఆ తీర్మానాలు ఒక కాన్సెన్సీకే పరిమితం కావు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో చట్టాలుగా ప్రజలందరికీ అవి అవలంబిస్తారు. మరి అటువంటప్పుడు పార్టీలకు అతీతంగా కూడా కొన్నిసార్లు ఆ చట్టాలు జరుగుతున్నప్పుడు, మంచి చట్టాలు వస్తున్నప్పుడు వాటిని ప్రశంసించడంలో తప్పేంటి? ఇంతెందుకు? జగన్మోహన్ రెడ్డి గారు దిశా చట్టాన్ని అసెంబ్లీలో తెలుగుదేశం వాళ్ళు కూడా మద్దతు పలికారే అంటే చంద్రబాబు నాయుడు గారు మా పార్టీలో చేరినట్ట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పందన కార్యక్రమాన్ని లేదు పోలీస్ కొత్తగా వీక్లీ ఆఫ్ ఇచ్చి వాళ్ళ మరి చేస్తున్న ఉద్యోగాల్లో కూడా మార్పులు తెస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అభినందించారని ఇదిగో పత్రికల్లో కూడా వచ్చింది. ప్రధానమంత్రి గారు స్వయాన ఇదేమైనా తప్ప వేరే పార్టీ వాళ్ళు మంచిని మంచిగా ప్రశంసించి అభినందించి ప్రోత్సహిస్తే ఒక మంచి సీఎం కొత్త చట్టాలను తీసుకొస్తూ, ఇప్పుడు ఎలక్షన్లో కూడా మీరు చూడండి మద్యం వద్దు, లేదు డబ్బు పంచద్దు, మంచి నాయకులను ఎన్నుకోండి, మీ ఊళ్ళో ఉన్నోళ్ళని ఎన్నుకోండి అంటాం తప్ప ఏం సమర్థిస్తే, ఏం ప్రోత్సహిస్తే, లేదు వాళ్ళు చేసిన తప్పులే కొనసాగించాలా? రాష్ట్ర రాజకీయాల్లో డబ్బు అనేది తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా. 96లో మొట్టమొదటిసారి ఎలాగన్నా గెలవాలని 50 రూపాయలు ఇవ్వటం మొదలు పెడితే అది వేలకు పాకింది. ఈ రోజున అది అరికడదాం. పార్టీకి కష్టపడే నాయకులు, ప్రజలకి మంచి చేసే నాయకులను ఎన్నుకోనని ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం అన్ని పార్టీలు మద్దతు గుమికూడితే తప్పేంటి అని అడుగుతున్నాం. ఇప్పటికి కూడా ఎవరిని తీసుకోలేదు. మరి దాన్ని ఇంకా కొనసాగించుకోవడానికే జగన్మోహన్ రెడ్డి గారు అనేక చట్టాలు తెస్తున్నారు. మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి తత్వం మీకు తెలుసు, చంద్రబాబు గారి తత్వం మీకు తెలుసు. ఎన్ని పోరాటాలు చేసి ఇచ్చిన మాట కొడుకు నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే కోణంలో ఎక్కడా కూడా ఒక పార్టీ మీద గెలిచిన వ్యక్తుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు బ్రహ్మాండమైన మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న అసెంబ్లీలో ఇచ్చారు, రేపు స్థానిక సంస్థల్లో కూడా ఇస్తారు. ఎందుకంటే మాట నిలబెట్టుకుంటున్నాడు కాబట్టి, 9 నెలల్లోనే మేనిఫెస్టోని ఆచరణలోకి తీసుకొచ్చారు కాబట్టి. మరొకసారి చంద్రబాబు నాయుడు గారు పూటకో మాట రోజుకో బాట. అసలు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు తన జీవితంలో సింగిల్గా పోయి ఎలక్షన్ గెలిచారా? వెండుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారు, అధికారాన్ని లాక్కున్నారు. ఒకరోజు బీజేపీ, ఓ రోజు కాంగ్రెస్, ఓ రోజు కమ్యూనిస్టులు, ఓ రోజు వాజ్పేయి, ఒకరోజు మంచోడు అంటారు, మరొక రోజు వాళ్ళు పనికిరారంటారు. ఇలాగ అనేక కోణాలు చేస్తుంటేనే ప్రజలు విసుకెత్తి
గతంలో 23 మంది ఎమ్మెల్యేల్ని పశువులు కొన్నట్టుకొని వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి కండవాలేసి అన్కాన్స్టిట్యూషనల్గా ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే మనం అందరం కూడా రాజ్యాంగానికి కట్టుబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నుకోబడిన తర్వాత చట్టాలు చేసి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఏమో చేయాలని ముందుకొస్తున్న నాయకులు. ఆ రాజ్యాంగానికి లోబడి ఏదైతే చట్టాల్లో తప్పు అని ఉందో ఆ తప్పుని ఎట్టి పరిస్థితుల్లో చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో లొసుగులెతికి చేద్దామనే వ్యక్తి కాదు. అలాగే అందరినీ కలుపుకొని పోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే అన్ని పార్టీలని కలుపుకొని పోవాలి. ఎవరన్నా మద్దతు ఇస్తే, వాళ్ళ మద్దతు తీసుకొని, లేదు వాళ్ళ సూచనలు ఇస్తే, సలహాలు ఇస్తే, అన్నీ నాకు తెలుసు, ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అనుకునే వ్యక్తి కాదు. స్వయానా మా ఎమ్మెల్యే సూచనలు, అలాగే ఆఫీసర్స్, ఐఏఎస్, సీనియర్స్ ఎలాగైతే వాళ్ళ సలహాలు తీసుకొని బ్రహ్మాండమైన చట్టాలు చేస్తున్నారో, అలాగే ఇతర నాయకులు ఇతర పార్టీ వాళ్ళ సూచనలు ఇచ్చినా కూడా వాళ్ళ సూచనలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని అందరినీ కలుపుకొని మరి ఎంతో చిన్న వయసులో పరిపూర్ణత కలిగిన వ్యక్తిలాగా అత్యంత అనుభవం లేకపోవచ్చు. ఎందుకంటే అత్యంత అనుభవంతో రాష్ట్రాన్ని దోచుకోవడానికి కావాలా? తెలుగుదేశం చేసినట్టు మంచి పాలన అందించడానికి కావాల్సిన సంకల్పం ఉంది, పట్టుదల ఉంది, ఆకాంక్ష ఉంది. ఈరోజు అదే పందాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, కొంతమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం వాళ్ళు మద్దతు పలుకుతుంటే ఇష్యూ బేస్ సపోర్ట్ దాన్ని మేము స్వాగతిస్తాం. అంతేకాని ఈరోజు ఏ ఎమ్మెల్యే మా పార్టీలో చేరలేదు. మరొకసారి మేము చెప్తున్నాము, కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు చేరితే అది వాళ్ళ సొంత విషయాలు. పార్టీ మాదొక రాజకీయ పార్టీ, ఇంకా బలం పెంచుకోవాలి. కనుక కొంతమంది చేరుతుంటే మేము స్వాగతిస్తాం, కానీ చట్టాలను తుంగలో తొక్కి ఎటువంటి చెత్త పని ఈ పార్టీ చేయదని మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తారా మీరు అన్నదేంటి? ఇప్పుడు మేము తీసుకోవట్లేదంటే మీరు తీసుకోండి అంటున్నారు ఏంటండి? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ఎమ్మెల్యేలో పడకపోతే ఆయన యాక్షన్ తీసుకోమనండి, మాకెందుకు అంటున్నా? ఇప్పుడు ఆయనకి వాళ్ళకి డిఫరెన్సులు ఉన్నాయో అది వాళ్ళ పార్టీ అంతర్గత సమస్య. పడట్లేదు, లేదు వాళ్ళ పార్టీ కార్యకలాపాలకి సిద్ధాంతాలకి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తుంటే ఆయన యాక్షన్ తీసుకోమనండి, మాకేం అవసరం? జగన్మోహన్ రెడ్డి గారు నేను తీసుకోను అంటుంటే నువ్వు తీసుకో అంటే నాకు అర్థం కాల. వాళ్ళు ఇష్యూ బేస్ మద్దతు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కలిశాడండి జగన్మోహన్ రెడ్డి గారిని, తప్పేంటని అడుగుతున్నాం. కాన్స్టెన్సీ సమస్యలు చెప్పుకొని ఇప్పుడు ఆ కాన్స్టెన్సీ ఉన్న ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రి. అక్కడ ఓట్లు మాకు మెజారిటీ రాకపోయినా వాళ్ళకు మంచి చేయాలి, నాకు ఓట్లు వేయలేదు కాబట్టి ఆ కాన్స్టెన్సీని నేను అభివృద్ధి చేయకపోవటం అనేది మంచిదా? ఏం పర్లేదు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం ఇప్పుడు గెలిచిపోయాం, ఇంక ఎలక్షన్స్ లేవు, అసెంబ్లీ ఎలక్షన్స్, అందరికీ అభివృద్ధి ఫలాలు అందిద్దామంటే తప్పేంటని అడుగుతున్నా. ఎనీథింగ్ ఎల్స్? నిన్న కూడా చెప్పానండి, మా కర్మ అండి, ఇదేం పగో మాకు అర్థం కావట్లా. ప్రశాంతంగా ఉంది పల్నాడు ప్రాంతం, బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక నిన్న చెప్పాను, కొత్తగా 2 మున్సిపాలిటీలు, గురజాల, దాచేపల్లి, వాటర్ గ్రిడ్ కొరకు 2,600 కోట్లు, బ్రహ్మాండమైన మెడికల్ కాలేజు, వరికపొడిశాల, బొల్లాపల్లి దగ్గర రిజర్వాయరు, ఇన్ని పథకాలు, ఏది నేను అనేది నవరత్నాలు నాడు నేడు కాకుండా ఎందుకు పగబట్టారు ఈ పల్నాడులో అర్థం కావట్లా చంద్రబాబు నాయుడు గారు. ఆయన హయాంలో ఒక్క అభివృద్ధి చెప్పమనండి. ఇప్పుడు నేను ఇది చెప్పాను, గతంలో రాజశేఖర రెడ్డి గారు, బ్రహ్మాందరెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పాలంటే అసలు ఈరోజు ఐ డోంట్ వాంట్ చావుతాడంటుంటాయి పథకాలు. ఒక్కటి నేను తెలుగుదేశం నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని కానీ చెప్పేది, తెలుగుదేశం హయాంలో ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఉంది కదా, 30-40 ఏళ్ళు, పల్నాడులో గురజాల మాచల్లో ఈ బ్రహ్మాండమైన పథకం మేము చేశామని చెప్పమనండి. మేము చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నార్కెట్పల్లి అద్దంకి హైవే, పిడుగురాళ్ల మున్సిపాలిటీ, 100 కోట్లతో మంచినీటి పథకాలు, 4,444 కోట్లతో నాగార్జున సాగర్ మోడర్నైజేషను, ఇన్ని పథకాలు, పులిచింతల, టేల్ పాండు, ఇన్ని చెప్తున్నాను కదా. లేదు బ్రహ్మాందరెడ్డి గారు ఉన్నప్పుడు నాగార్జున సాగరు, బుగ్గవాగు,
ఇన్ని పథకాలు నేను ఒకటి చెప్పమనండి, ఎందుకు కక్ష కట్టారో అర్థం కావట్లేదు. ఎప్పుడు తెచ్చినా పల్నాడును దూరుస్తున్నారు, ప్రశాంతంగా ఉంది, ఎక్కడా గొడవలు లేవు. ఏదో ఒక చెదురుమదురు సంఘటనలనే జరుగుతాయి. ఒకప్పుడు బాంబు దాడులు ఎక్కడున్నాయి, ఒకప్పుడు నక్సలిజం ఎక్కడుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 99 నుంచి 2004 ఉన్నప్పుడు పల్నాడు పరిస్థితి ఏంటి అడగమనండి. నక్సలిజం తాండవిచ్చేది, తెలుగుదేశం నాయకులు ఊర్లో వదిలిపెట్టి పారిపోయారు. జులుము వాళ్ళు చేస్తున్న జులుముకి ప్రతిఘటిస్తుంది. అంత చేస్తున్నప్పుడు నక్సలైట్లు భయపడి ఫ్రాక్షనిజము, 7 మర్డర్లు జరిగినాయి. స్వయాన ఎమ్మెల్యే కొడుకే మాచల్లో మర్డర్ చేశాడు. మళ్ళీ 2014 నుంచి 19 ఏం జరిగిందండి పల్నాడులో? అక్రమ క్వారీ, ప్యాకాట క్లబ్బులు, గంజాయి, నకిలీ విత్తనాలు, మద్యం, ఇంతేగా లేదు వేరే గుళ్ళల్లో దోచుకోవటం. ఇప్పుడు చెప్పండి, క్లీన్ చేస్తున్నాం, నేను అంతా బ్రహ్మాండంగా ఉంది, 7-9 మంత్స్లో తీసే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. పోలీసు వాళ్ళని చర్యలు చేపట్టమంటున్నాం. అక్రమ మైనింగ్ లేదు, ప్యాకాట క్లబ్బులు మూసేసాం, నకిలీ మద్యాలు దొరకనీయట్లేదు, గుట్కాలని రోజు మేము ఫైట్ చేస్తున్నాం. స్మగ్లింగ్ ఏమైందంటే తెలంగాణ బోర్డర్ నుంచి వస్తుంది, అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు తెస్తున్నారు, ఇక్కడ అరెస్ట్ చేస్తే అక్కడ కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి దీంట్లో. అయినా మేము అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఎందుకు పల్నాడు మీద అంత కక్ష కట్టారు చంద్రబాబు నాయుడు గారు అర్థం కావట్లేదు. బహుశా ఇంత అఖండ మెజారిటీస్తో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు, నీ కుళ్ళు అసూయ, మరి ఎందుకు ఇంత డిప్రెషన్ ఫ్రస్ట్రేషనో మాకు అర్థం కావట్లేదు. చాలా సంతోషం. ఎక్కడ అడ్డుకున్నారండి? ఎక్కడ? ఒకటి రెండు చోట్ల నాకు తెలియదు. ఇప్పుడు నామినేషన్స్ దాదాపు 45 నుంచి 50 వేల నామినేషన్స్ ఆంధ్ర రాష్ట్రంలో పడితే ఎంపీటీసీలు, జడ్పీటీసీలకి 23 వేల నామినేషన్స్ వైఎస్ఆర్సీపీ వేస్తే 18 నుంచి 19 వేలు టీడీపీ వేసింది. రూలింగ్ పార్టీ కాబట్టి కొంచెం స్పీడ్ ఉంటుంది, ఒకదానికి ఇద్దరు ముగ్గురు పోటీ పడతారు. మరి 18-19 వేల నామినేషన్స్ ఎక్కడ అడ్డుకున్నారు చెప్పండి? అడ్డుకుంటే ఏదన్నా ఒక చోట రెండు చోట్ల గత గొడవల వల్ల మేబీ ఒక విలేజ్ జరుగుండొచ్చు, దాన్ని రాష్ట్రానికి ఆపాదించడం తప్పు కదా. ఈరోజు తీమనండి లిస్టులు, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నాయి, పేపర్ వారి దగ్గర ఉన్నాయి, బహిరంగంగా ఉన్నాయి. టీడీపీ నామినేషన్స్ ఎన్ని పడినాయి? అవన్నీ ఉన్నాయి కదా, రేపు పోటీ జరగబోతుంది కదా, ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. 9 నెలల్లో మేము ఎలాంటి పథకాలు అవలంబించాం, జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్న దానికి త్వరలోనే ప్రజలు బ్రహ్మాండంగా మరి సత్కారం చేయబోతున్నారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.